జియాసుద్దీన్ బాల్బన్ క్రీస్తు శకం 1266 నుండి క్రీస్తు శకం 1286 వరకు జియాసుద్దీన్ బాల్బన్ ఢిల్లీకి సుల్తాన్గా వ్యవహరించెను. జియాసుద్దీన్ బాల్బన్ అసలు పేరు ఉల్ఫుఖాన్. ఇతని బిరుదు జిల్లే ఈ ఇల్లహే. దీని అర్థము భగవంతుని నీడ అని అర్థము. జియాసుద్దీన్ బాల్బన్ రాజ్యాధిపత్యం వహించిన తరువాత చెహల్ గనీని రద్దు చేసినాడు. ఇతడు బ్లడ్ అండ్ ఐరన్ పాలసీని ప్రవేశపెట్టినాడు. ఢిల్లీ తదితర పరిసరాలలో నష్టము కలిగిస్తున్న మియోలు అను దారి దోపిడీ దొంగలను అణచడానికి, తనపై వస్తున్న ఆంతరంగిక బహిర్గత తిరుగుబాటులను అణచడానికి ఈ బ్లడ్ అండ్ ఐరన్ పాలసీని ప్రవేశపెట్టినాడు. పారసీక సాంప్రదాయమైన సిజిదా బయోబాస్ అను సంప్రదాయమును ప్రవేశపెట్టినాడు. అనగా రాజప్రసాదమును సందర్శించే వారు ఎవరైనా సుల్తాన్కు సాష్టాంగపడి నమస్కరించి సింహాసనాన్ని ముద్దు పెట్టుకోవాలి. ఇతడు పారసీక పండుగైన నౌరజ్ అను పండుగను ప్రవేశపెట్టినాడు. దివాన్ ఈ అరజ్ అను ప్రత్యేక సైనిక విభాగాన్ని ఏర్పాటు చేసినాడు. ఇతడు జాతి విచక్షణ చూపిస్తూ రాజవంశస్థులకు మాత్రమే ఉన్నత పదవులు ఇచ్చేవాడు. బాల్బన్ తాను తురుష్క పురాణాలలో పుణ్యపురుషుడైన అఫ్రనాయిబ్ సంతతికి చెందినవాడినని ప్రకటించుకునేవాడు. ఇతడు రాజప్రసాదములో ఎల్లప్పుడూ రాజదుస్తులలోనే ఉంటూ రాజ టీవీని ప్రదర్శించేవాడు. తన కుమారుడైన మహమ్మద్ మంగోలుల దండయాత్రలను అణుచుటుకు వెళ్లి మరణించినాడు. ద్వైత్వ సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన మధ్వాచార్యులు బాల్బన్ రాజప్రసాదాన్ని కూడా సందర్శించినారు.